हाय फ्रेंड्स, वेलकम टू सुगुणा किचन। इप्पुडु नेनु चेयबोये रेसिपी ब्लैक करंट केक अंडी। दीनिकि कावाल्सिन पदार्थालु 3 एग्स तीसुकुन्नानंडि, ऐशिंग शुगर 1 कप्पु तीसुकुन्नानंडि, पिंच साल्ट अंडि, पाइनापल एसेंस अंडि, बेकिंग सोडा, बेकिंग पौडर, ब्लैक करंट क्रश तीसुकुन्नानंडि। मनकि डेकोरेशन कि 1 केजी केक कि एंत कावालो
లేకుండా 30-35 మినిట్స్ పెట్టుకుందామండి ఉడకనిద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కప్పు చక్కెర తీసుకొని దీంతోనే 2 కప్స్ వాటర్ తీసుకొని షుగర్ సిరప్ రెడీ చేసుకుంటున్నానండి. ఈలోగా విప్పింగ్ క్రీమ్ కూడా తయారు చేసుకుందామండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు ఐసింగ్ షుగర్ తీసుకున్నానండి, విప్పింగ్ క్రీమ్ తీసుకున్నానండి, పైనాపిల్ అసెన్స్ తీసుకుందామండి. ఈ బౌల్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఇది కూల్గా ఉన్నప్పుడే చేసుకోవాలి. విప్పింగ్ క్రీము బాగా మంచిగా వస్తుంది. దీనిలో ఆల్రెడీ వెనిలా ఫ్లేవర్ ఉంటుందండి, నేను అందుకనే ఈ కంపెనీ తీసుకున్నాను. ఈ విప్పింగ్ క్రీమ్ని విప్ చేసేసాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, లేకుంటే కరిగిపోతుంది. పైనాపిల్ ఎసెన్స్ వేసుకుందామండి. పైనాపిల్ వేసుకుంటున్నానండి. మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చండి. నా దగ్గర బ్లెండర్ లేదండి, నేను అందుకే విస్కర్తో బీట్ చేసుకుంటున్నానండి. పీక్ లెవెల్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలండి. షుగర్ కొంచెం కొంచెం వేసుకొని బీట్ చేసుకుందామండి. అయిపోయిందండి. ఇలాగా మనము బోర్న్ ఇచ్చిన ఇప్పుడు పడకుండా ఉండాలండి. రెడీ అయిందేమో కేక్ చూద్దామండి. థర్టీ 35 మినిట్స్ అయింది కదండి. అయిన తర్వాత మనము ఈ టూత్ పిక్తో ఇలాగా గుచ్చి చూడాలండి. దీనికి ఏమైనా అంటుకుంటే అయినట్టు కాదండి, ఏమి అవ్వలేదు కాబట్టి ఉడికిపోయిందండి. ఇప్పుడు చల్లారిన తర్వాత తీద్దామండి. పక్కన పెట్టుకొని ఇలా 2 పీసులుగా కట్ చేసుకున్నానండి. ఇది గిన్నె పెట్టుకున్నానండి. గిన్నె పెట్టి ఇది బేస్ అట్ట తీసుకున్నానండి. దీన్ని ఇప్పుడు డెకరేషన్ చేసుకుందాం. ఇప్పుడు పైనాపిల్ ఈ సిరప్కు షుగర్ సిరప్లో పైనాపిల్ ఫ్లేవర్ వేసానండి. ఇప్పుడు దీన్ని అప్లై చేసుకుందాము. ఎంత ఎక్కువ అప్లై చేసుకుంటే అంత మంచిగా ఉంటుందండి. సిరప్ కోటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు క్రీమ్ వేసుకుందాము. ఫస్ట్ లేయర్ మీద క్రీమ్ అప్లై చేసేసాం కదండి, దీని మీద బ్లాక్ కరెంట్ క్రష్ అప్లై చేద్దాము. ఇలానే రాసుకుంటూ క్రీము. ఇప్పుడు ఇంకో లేయర్ కూడా పెట్టుకొని వస్తానండి. ఇలా క్రీమ్ అంతా పైన అప్లై చేసేసుకున్నానండి. మన దగ్గర రోలింగ్ పిన్ లేదు కదండి, ఉండదు కదండి. బేకరీ వాళ్ళ దగ్గర అయితే ఉంటుంది, మన దగ్గర లేదు కాబట్టి అలా లైన్స్లా వచ్చింది. దానివల్ల ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఇప్పుడు దీనిపైన మనము డెకరేషన్ చేసుకుందామండి. ఆరెంజ్ కలర్ వేసుకున్నానండి, ఇది వైట్ ఆరెంజ్ వేసుకున్నాను. ఇలా మీ ఇష్టం వచ్చిన కలర్స్లో మీ ఇష్టం వచ్చినట్టు ఫ్లేవర్స్ వేసుకోవచ్చండి. మొత్తం నేను డెకరేషన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఫ్లవర్స్ మీద స్ప్రింకిల్స్ పెట్టుకుంటున్నానండి. స్ప్రింకిల్స్తో డెకరేషన్ అయిపోయింది కదండి, పైన ఇప్పుడు బ్లాక్ కరెంట్ క్రష్తో డెకరేషన్ చేసుకుంటున్నాను.
బ్లాక్ కరెంట్ క్రష్ కేక్ రెడీ అయిపోయిందండి. 2 అవర్స్ దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాము. 2 అవర్స్ అయిపోయిందండి, ఫ్రిడ్జ్ లోంచి బయటకి తీసాను కేక్ ని. బ్లాక్ కరెంట్ క్రష్ కేక్ రెడీ అండి. ఎంత స్మూత్ గా కట్ అవుతుందో చూడండి. బ్లాక్ కరెంట్ కేక్ రెడీ అండి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.